ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ధర్మ పోరాటం నిరాహార దీక్ష చేయడం జరిగింది. చాలా సంతోషం. రాష్ట్ర ప్రజలు కూడా అభినందిస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి గారి యొక్క నిరాహార దీక్ష కేవలం 22 కోట్లు మాత్రమే. మరి ఈ 22 కోట్లు తన సొంత జోబులో నుంచి ఖర్చు పెట్టాడా? లేకపోయినట్టయితే ఈ ఆంధ్రప్రదేశ్ రైతుల చెమటోర్చిన డబ్బులు ఖర్చు పెట్టాడా అనేటువంటి విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. మరోవైపున రాష్ట్రం నూతనంగా ఏర్పడింది, రాష్ట్రంలో డబ్బులు లేవు, కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వట్లేదు, దానికోసమే నిరాహార దీక్ష చేస్తున్నాను అని చెప్పేసి చెబుతూ 22 కోట్లు ఖర్చు పెట్టడం భావ్యమా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను. మరోవైపున రాష్ట్ర ముఖ్యమంత్రి గారి వియంకుడు వేదిక మీద నుంచి మాట్లాడుతూ మీసాలు లేకుండా మీసాలు దుబ్బుకుంటూ తొడగొడుతూ ఈ దేశ ప్రధాని తల్లిగారి గురించి భార్యని గురించి అవహేళనలుగా మాట్లాడడం జరిగింది. అయ్యా, మరి బెల్లంకొండ సురేష్ గారి మీద తమరు కాల్పులు జరిపారు, మరి ఎందుకోసం కాల్పులు జరిపారు అనేది ఈ రాష్ట్ర ప్రజలకి తెలియజేయాల్సిన బాధ్యత బాలయ్య గారి మీద ఉన్నది అనేటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. ఆ సందర్భంలో వాచ్మెన్ని తుపాకీతో కాల్చి చంపినటువంటి ఘనత నీది కాదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా. అదే సందర్భంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం జాతీయ నాయకులు కారు వేసుకొని ఆ రోజు బతికున్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఇంటికి వెళ్ళి కాళ్ళు పట్టుకునేటువంటి ఘనత మరి బాలయ్య గారిదా, లేకపోతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిదా, లేకపోతే 5 కోట్ల ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని ఆ రోజు ఎక్కడ పెట్టి నువ్వు రాజశేఖర రెడ్డి కాళ్ళని పట్టుకున్నావు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా. అయ్యా, బాలయ్య గారు తమ యొక్క అభిమానుల్ని కాలుతో తన్నేటువంటి ఆలోచన విధానం నీది, అదేవిధంగా బూతులు తిట్టడం నీకు అలవాటు, అభిమానులు కొట్టడం అలవాటు, మరి ఈ సంస్కృతి తమరు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి నేర్చుకున్నారా, లేకపోతే స్వర్గీయ ఎన్టీ రామారావు దగ్గర నుంచి నేర్చుకున్నారా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను. మరోవైపున ఈ ఆంధ్ర 5 కోట్ల ప్రజల్లో స్వర్గీయ ఎన్టీ రామారావు గారి రక్తం ప్రవహిస్తుంది అని చెప్పేసి నువ్వు చెప్తున్నావు. అయ్యా, నీ ఒంట్లో ఎవరి రక్తం ప్రవహిస్తున్నదో ఒకసారి ఆలోచించు. ఇవాళ మరి నీ రక్తం ఎన్టీ రామారావు గారి కాదేమో అని చెప్పేసి నాకు ఇవాళ అనుమానం వస్తున్నది. ఎందుకన్నట్టయితే బెల్లంకొండ సురేష్ గారి మీద కాల్పులు జరిపినప్పుడే నీ ఒంట్లో రామారావు గారి రక్తం లేదనేటువంటిది తేటతెల్లమవుతున్నది. కాబట్టి బుద్ధి లేకుండా తాగి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు భరిస్తారనేటువంటిది కాదు అనేటువంటి విషయాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇంకొకసారిగాన నీవు ఈ విధంగానే మాట్లాడితే నీ నోటికి ఖచ్చితంగా ప్రజలే సూదితో కుట్టేస్తారు అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. కాబట్టి ఒక శాసనసభ్యుడిగా ఈ దేశ ప్రధానమంత్రిని గురించి ఆ విధంగా అవహేళనగా మాట్లాడడం నీకు అసలు శాసనసభ్యుడిగా ఉండేటువంటి అర్హతనే లేదనేటువంటి విషయాన్ని ఈ ప్రజలు రేపు రాబోయేటువంటి 2019లో ఖచ్చితంగా నీ భవితవ్యాన్ని తీర్చుతారని చెప్పేసి స్పష్టంగా తెలియజేస్తున్నాం.